దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. చేతులు ఖాళీగా కనబడుతున్నాయి, కూర్చోండి. మీరు మిస్ అయితే ఒక అద్భుతమైన స్పీచ్ ఇస్తారు. వచ్చారా? ఫోన్ చేసి పిలవండి. బేసిక్లీ చాలా సీరియస్ టాపిక్, చాలా సీరియస్ మ్యాటర్ కూడా. ఆవిడ రాగానే నాకు చెప్పింది ఏంటంటే, కార్తీక్ కామెడీ చాలా బాగా చేయాలి అన్నారు. అంటే ఆడియన్స్ ఎలా ఉంటారు అంటే, ఇంతమంది కపుల్స్ రారేమో చెప్పారు. ఈ కపుల్స్ లో బెస్ట్ కపుల్ని నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి $100K ఇస్తాను చెప్పారు. వెంటనే ఆవిడ సరే ఒక $5,000 ఇస్తాను చెప్పారు. నా జేబుతో $5,000 ఇస్తాను చెప్పాను. ఆవిడ కొంతమంది సెలెక్ట్ చేశారు. ఆ కొంతమందిని మీరు ఈ రోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేసి వాళ్ళలో ఎవరైతే బెస్ట్ గా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి నేను $5,000 ఇస్తున్నాను. సార్ మీ ఆవిడ తీసుకెళ్ళలేదు. అడ్మిషన్ ఫీజు $10,000. సరే కొంతమందిని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు మంజు గారు, నేను వాళ్ళని ఇన్వైట్ చేయబోతున్నాను. సో రెడీ గెట్ యువర్ క్లాప్స్ ప్లీజ్ వెల్కమ్ సహజీవనం ఏమే
గిఫ్ట్ ఇస్తానన్నారు ఏంటి గిఫ్ట్ ఇస్తారు గిఫ్టా మీలాంటి కపుల్ కాదు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న కపుల్ కే గిఫ్ట్ ఇస్తారు డేటింగ్ కపుల్ కాదు అర్థమైందా ఇచ్చుకోండి ఇచ్చుకోండి వాళ్ళు నీ గిఫ్ట్ కోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలరా పోరా సార్ సార్ పెళ్లి చేసుకోకండి మీరిద్దరు పెళ్లి చేసుకోవద్దు మీ డేటింగ్ తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టండి రేటింగ్ బాగా వస్తుంది ఏమే ఏంటి వీడి కూడా అవు చెప్తున్నావు బ్రేకప్ మంజు వేర్ ఆర్ యు అట ఏంటండి ఈ కప్పులు ఇలాంటి కప్పులు కూడా ఉంటారా దయచేసి డేటింగ్ లో పెళ్లిలే అమ్మా ఈ కప్పులు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కప్పులు మామూలు కప్పులు కప్పులు కాదండి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ $5,000 వరకు తీసుకుంటారు నాది గ్యారంటీ ఎందుకంటే ఈ కప్పులు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు పెళ్లి చేసుకుని 50 సంవత్సరాలు 50 ఇయర్స్ అద్భుతమైన రిలేషన్షిప్ 50 సంవత్సరాల ఏమంటారు తండ్రి మీరు సంవత్సరాల బాధ్యం సో ఇందులో వీళ్ళిద్దరు అద్భుతంగా రోజు మాట్లాడుకుంటారు కానీ ఆవిడకి చెవులు వినపడం ఆయనతో మాట్లాడరండి ఆవిడకి చెవులు వినపడం ఆయనతో మాట్లాడరావు కానీ అద్భుతమైన దాంపత్యం ఇప్పుడు వాళ్ళు వస్తారు $5,000 ఎంచుకుంటారు ప్లీజ్ వెల్కమ్ బుజమ్మ అండ్ చిన్నబాబు ప్లీజ్ వెల్కమ్ కన్యా తమ్ముడు ఎవరు వీళ్ళంతా ఎందుకు వచ్చినట్టు ఓ అందుక మరి వీళ్ళంతా ఎందుకు వచ్చినట్టు ఆహా అందుక మరి వీడెవడు వీడెందుకు వచ్చినట్టు ఆహా అందుక హలో హలో నేను ఇక్కడ ఇక్కడ యాంకర్ హోస్ట్ ప్లీజ్ కమ్ సిట్ డౌన్ కూర్చోండి ఏమిటంటున్నాడు చెవిటి మాలవు చెప్పానుగా వినపడదు ఆవిడకి వచ్చి కూర్చోండి అంటున్నా కాదు వచ్చి కూర్చోండి మూసు కూర్చోమంటున్నాడు అద్దవా మూసు కూర్చుంటానులే కూర్చోండి కూర్చోండి కూర్చోమ్మా బంగారు తల్లి అమ్మ మీకు 4 క్వశ్చన్లు ఉంటాయి టక్కి టక్కి ఆన్సర్ చెప్పాలి మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఎందుకలా నీలో నువ్వు గులుక్కుంటావు కాస్త గట్టిగా చెప్పి చావచ్చుగా నేను అలా గురుక్కుంటానా ఏంటండి ఇది మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఏమిటంటున్నాడండి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఏంటి ఈ వయసులో పెళ్లి చేసుకోమంటున్నావు అది కాదు ఏంటి సార్ మీరు చెప్తారా చెప్పండి చెప్పండి అమ్మగడు మాడ గొంతు చించుకొని అరిస్తే అర్థం కాలేదు కానీ ముసలోడు 3 సార్లు చపాతీ పిండి పిసికి వెనకాల టప్పి టప్పి 2 సార్లు కొట్టుకుంటే అర్థమైంది దీనికి సిగ్గుపడుతున్నారా చచ్చిపోవాలనిపిస్తుంది మీరు 2వ క్వశ్చన్ మీకు ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు 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 ఏమిట్రా పండు ముసల్దాన్ని పట్టుకొని పిల్లలు పిల్లలు కర్మంటావా పిల్లలు కర్మంటావా వెధవన్నారు వెధవా వెధవన్నారు వెధవా సార్ మీరు చెప్పండి సార్ మరి ఎంతమంది పిల్లలను అడుగుతున్నాడా దిగుదారి వెధవా ముసలోడు ఇలా ఉన్నాడు కానీ 11 సరే మీ 3వ క్వశ్చన్ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఏమిట్రా ఏమిటి సైకిల్ చేస్తున్నావు నువ్వేంటి నా వయసు ఏంటి సైకిల్ ఏమిటి సరే సార్ మీరు చెప్పండి సార్ మీకు దండం పెడతాను అమ్మో ఈ స్టెప్ ఎక్కడిది అయ్ అరే అదే 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 భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడా అదేనా చెప్పా ఇప్పుడు నా కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ అయిపోతాడు అదే ముసలాడి కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ అయిపోతాడు అదన్నమాట ముసలోని ఎంత కంట్రోల్ పెట్టావు మహా తల్లి ముసలిదానివే కానీ మహానుభావురాలివి వెళ్ళే
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటండి, నన్ను ఫ్యాన్ ఊరేసుకుని చావు అంటున్నానా? బడుంధై దొంగవేదా, పీనాచివేదా, పింజారేదా, పిచ్చుకోకలేదా? తొక్కలో రెండు స్టెప్పులు పడుకుని మొత్తం ఈయన చెప్తున్నాడు ఫీలింగ్. నేను నాకు ఏదే స్టెప్పులు నాకు రాదా? సరిగ్గా చూడు, ముసల్దాన చూడు, చూడు. ఏమిటి నీకు, నరాల బలహీనత ఉందా? కాదు కాదు కాదు, సరిగ్గా సరిగ్గా చూడు, సరిగ్గా చూడు. ఓహో, ఈ రోగాలు కూడా ఉన్నాయా? రోగాలే వీడికి, సార్ మీరు చెప్పండి సార్. అర్థం కాల, ఏమిటి ఎవరి హవా నడుస్తుంది అని అడిగాడా? అడిగాడా? చూసావుగా, ఆయనదే హవా నడుస్తుంది. అర్థమైంది అర్థమైంది, మీ గిఫ్ట్ కూడా అనవసరం అని కూడా అర్థమైంది. గిఫ్ట్ ఇస్తాను అన్నాడు, ఏదో గిఫ్ట్. ఎలాంటి సార్? ఎలాంటి సార్? ఏమంటున్నాడు? మీ ఇంటి దగ్గరకు వచ్చి కాపురం పెడతావా? ఏమిటి, పదండి పదండి, పోదాం. ఇంటి దగ్గరకు వచ్చి కాపురం పెడతారా? మంజు గారు ఎలాంటి కప్పులు సార్? నా ప్రాణానికి ఎలాంటి కప్పుల్ని సెలెక్ట్ చేశారండి మేడం? మామూలు కాదు, ఇప్పుడు వచ్చే కప్పులు మామూలు కప్పులు కాదు. కాదు అసలు సార్, ఇది మాత్రం 100% ఫిక్స్ అయిపోండి. మీరు చెక్ రాసుకోండి నా పేరు మీద, వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే, అదే అదే అంటుంది అలాగనే. అయితే ఈ కప్పులు చాలా రొమాంటిక్ కప్పుల్, అద్భుతమైన కప్పుల్, వెరీ హంబుల్ అండ్ రెస్పెక్ట్. వీళ్ళల్లో రెస్పెక్ట్ చూస్తే ప్రపంచంలో ఎక్కడ రెస్పెక్ట్ అవసరం లేదు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. సూపర్ కపుల్, ప్లీజ్ వెల్కమ్ రవి అండ్ జ్యోతి. గట్టిగా క్లాప్, అప్పుడు కొట్టరా గట్టిగా. సార్ ప్లీజ్ కమ్, రండి సార్. జ్యోతి పిలుస్తున్నాడు, వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు జ్యోతి. నువ్వు వెళ్ళొచ్చు కదా. అబ్బా జ్యోతి, నువ్వు వెళ్ళు. సారీ. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. చూసారా ఎంత రెస్పెక్ట్, ఎంత హంబుల్, అద్భుతం. సార్ కూర్చోండి సార్. జ్యోతి కూర్చోమంటున్నాడుగా. ముందు కూర్చో రవి. జ్యోతి కూర్చో. జ్యోతి నువ్వు కూర్చో రవి. అబ్బా జ్యోతి కూర్చో. సార్ నాలుగు క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్ చెప్పండి. ఓకేనా? మీ ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? జో చెప్పు. జో రవి నువ్వు చెప్పు. నువ్వే చెప్పు జో. నువ్వే చెప్పు రవి. చెప్పు జో. రవి నువ్వే చెప్పు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. నమస్కారం. అమ్మో మీ నమస్కారాలు తగలయ్యో. మీరు ఇలా అన్నారంటే ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది, లవ్ మ్యారేజ్కి అస్సలు ఛాన్స్ లేదు. సరే మీరు రెండో క్వశ్చన్ అండి, మీకు ఎంతమంది పిల్లలు? జో అడుగుతున్నాడు, చెప్పు జో. నువ్వే చెప్పు రవి. నువ్వే చెప్పు జో. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు జో. చెప్పు రవి. యాంకర్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతా నేను. సార్ మీరు ఇంత దూరం వెళ్ళాలంటే పిల్లలు కష్టం వీళ్ళకి. సరే మీ మూడో క్వశ్చన్, కష్టమే. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? బాబా జో చెప్పు. జో నువ్వే చెప్పు రవి. నువ్వే చెప్పు జో. నువ్వే చెప్పు. చెప్పు జో. నువ్వే చెప్పు రవి. మేడం ఏంటి మేడం? నమస్కారం. అమ్మో ఎవరైనా నమస్కారం పెడితే ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ ప్రళయాలు వచ్చేలాగా ఉన్నాయి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అడిగేస్తా.
మీ ఇంట్లో మీ హవ నడుస్తుందా, మీ ఆవిడ హవ నడుస్తుందా? చెప్పు జో. నువ్వే చెప్పు రవి. ఏదో అడుగుతున్నాడు, చెప్పు జో. నువ్వే చెప్పు రవి. చెప్పు జో. నువ్వే చెప్పు. అబ్బా జో, నువ్వే చెప్పు. నువ్వే చెప్పచ్చు కదా. చెప్పు తీసుకొని కొడతా. చెప్పుల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టుకున్నారా ఇద్దరు? చెప్పుల ఫ్యాక్టరీ పెట్టుకున్నా. చెప్పు 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 చెప్పు. ఏ చెప్పు? టాటా చెప్పు, బాటా చెప్పు. అమ్మో అమ్మ బర్మ మెన్సు జబర్దస్త్ లో కూడా లేదు. ఇట్లా మీ గిఫ్ట్ లేదు, వెళ్ళండి. వెళ్ళమంటున్నాడు, వెళ్ళు జో. నువ్వే వెళ్ళు. మేడం సార్, ఏం కబుల్ సార్ ఇది? భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళొద్దన్నారు, కానీ దూరంగా ఉండి మాట్లాడినా కూడా ఇంత కష్టం అని నాకు అర్థం కాల. సరే, ఆ $5,000 పక్కన పెట్టి నెక్స్ట్ ఇయర్ నేను పెళ్లి చేసుకొని వచ్చి నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ.